మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఓ మంచి మాట, పురుష ప్రయత్నము లేక దైవికము సిద్ధింపనేరదు. పురుష ప్రయత్నము క్షేత్రము వంటిది, దైవము బీజము వంటిది. క్షేత్రమును బీజము కలియుటచే సస్యము ఉద్భవించుచున్నది. కృషివలుడు తాను క్షేత్రమునందు విత్తిన బీజము యొక్క ఫలమునే అనుభవించున్నాడు. అదే విధముగా మానవుడు తాను చేసిన సుకృత ఫలమును గాని దుష్కృత ఫలమును గాని అనుభవిస్తున్నాడు. సత్కర్మ చేసినవాడు కీర్తిని సంపదను పొందుతున్నాడు, దుష్కర్మ చేసినవాడు భ్రష్టుడై దుఃఖమును అనుభవిస్తున్నాడు. ఏ రీతిగా బీజము భూమిని పొందనిజో నిష్ఫలమగునో ఆ రీతిగా పురుష ప్రయత్నము లేక దైవికము సిద్ధింపదు. మనకు శాస్త్ర ప్రమాణములు ఇలా ఉండగా, మనము దుష్ప్రయత్నములను ప్రయత్నలోపములను చేయుచు దుఃఖము ప్రాప్తించినప్పుడు దైవమును నిందించుట తగునా? అందువల్ల దుష్ప్రయత్న ప్రయత్నలోపములకు తోడు దైవమును నిందించిన పాపము కూడా మనకు కలుగును. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేసి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్కు సబ్స్క్రైబ్ చేయండి.